హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ శివపార్వతి అఫీషియల్స్ అండి ఈరోజు నేను సగ్గుబియ్యంతో వేడి తాగడానికి అని చెప్పేసి సగ్గుబియ్యంతో జావలాగా తయారు చేస్తున్నానండి దాంట్లోకి సగ్గుబియ్యం కావాలి సగ్గుబియ్యం అనేది ఒక గ్లాస్ అనేది తీసుకున్నాను నేను చిన్న గ్లాస్ తీసేసుకున్నాను తీసేసుకొని గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలోకి వాటర్ తీసేసుకుంటున్నానండి చాలా బాగుంటుందండి చిన్నపిల్లలకైనా ఒక గ్లాస్ వాటర్ అనేది తీసేసుకున్నానండి చిన్నపిల్లలకి రెండు రెండు గ్లాసులు ఇంకో గ్లాస్ వాటర్ అండి రెండు గ్లాసులు వాటర్ అనేది తీసేసుకున్నాను చిన్నపిల్లలకైనా వేడి తగ్గడానికి ఈ సమ్మర్లో వేడి తగ్గడానికని ఈ సగ్గుబియ్యం పాయసం లాగా పాయసం అంటే పాలు అనేది ఏం పోయినండి బెల్లం అనేది కొంచెం వేసుకోవాలండి మనం సగ్గుబియ్యం తీసుకున్న దాన్ని బట్టి వాటర్ తీసుకున్న దాన్ని బట్టి సగ్గు బెల్లం అనేది తీసుకోవాలండి అలా కలుపుకోవాలి కరిగిపోవాలండి బాగా అది అనేది ఇప్పుడు ఆ వాటర్ అనేది ఆ బెల్లం అనేది బాగా మరగాలండి మరిగిన తర్వాత సగ్గు అనేది వేసుకోవాలి చిన్నపిల్లలకి కానీ చిన్నపిల్లలంటే మరి చిన్నపిల్లలకి మరి పట్టలేం కదండి అందుకని చెప్పేసి ఇప్పుడు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ టూ ఇయర్స్ కా నుంచి అట్లా పట్టవచ్చండి టూ ఇయర్స్ కా నుంచి అలా వేడి తగ్గడానికి ఈ సమ్మర్లో ఈ వేడి తగ్గడానికి చాలా తగ్గిపోయిందండి వేడి మాత్రం ఒంట్లో వేడి ఉందంటే ఇలాంటి ఇలా ఇలా కాసుకొని అండి ఎంపట్న వేడి తగ్గిద్ది మా పాపకు కూడా నేను అలానే పట్టానండి అలా మరుగుతూ ఉంటాయండి అలా మరుగుతుంటేనే తర్వాత సగ్గుబుయ్య అనేది వేసుకోవాలండి వేడి మాత్రం కంపల్సరీ నేను హండ్రెడ్ పర్సెంట్ చదువుతున్నానండి వేడి మాత్రం కంపల్సరీ తగ్గిద్దండి సగ్గుబియ్యం ఇలా ఇలా చేసుకొని తాగితే ఈ సమ్మర్లో చిన్నపిల్లలకైనా మనకైనా దేవరికైనా కూడా మనం పెద్దోళ్ళైనా కూడా తాగొచ్చండి అండి పెద్దోళ్ళైనా తాగినా కూడా వేడి అనేది తగ్గిపోతుంది సగ్గుబియ్యం అనేది దాంట్లో వేసేసుకోవాలండి వేసేసుకొని వాటిని కూడా మరగనిచ్చాలి ఇప్పుడు ఉదయం లేవంగాలనే బ్రష్ చేసేసి తాగొచ్చండి ఎప్పుడైనా తాగొచ్చండి ఎప్పుడు తాగినా కూడా మీకు వేడనేది ఒంట్లో శరీరంలో వేడు ఉంటే మాత్రం కంపల్సరీ తగ్గిపోయిందండి ఇలా ఇలా బియ్యం అనేది ఇలా కాసుకుంటే ప్రెగ్నెన్సీ ఉన్నోళ్ళు తాగొచ్చు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు నేను ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు నేను ఇయే తాగానండి ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా తాగొచ్చు ప్రెగ్నెన్సీ వాళ్ళు కానీ ఎవరైనా కూడా ఈ సాంబార్లో కొంచెం వేడి చేస్తుంది కదండి వేడి చేసిందని చెప్పేసి ఇలా తాగితే చాలా మంచిదండి వేడి అనేది శరీరంలో వేడి అనేది తగ్గిపోతుంది అలా మరుగుతూ ఉండాలండి బాగా ఒక టెన్ మినిట్స్ ట్వంటీ టెన్ మినిట్స్ అలా మరిగించాలండి బాగా మరిగించిన తర్వాత అర్థమైపోయింది ఆ సగ్గుబియ్యం అనేది ఊడికిపోయినాయా అలా ఉడికిపోయిందో లేదా అని చూసుకోవాలండి అలా మరుగుతూ ఉంటాయండి అలా మరుగుతున్నప్పుడు కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి ఒక చిట్టికాడే సరిపోతుందండి సాల్ట్ ఎక్కువ వేసుకున్నా కూడా ఉప్పులా అంతా ఉప్పుగా అయిపోతుంది అందుకని చెప్పేసి ఒక చిట్టికాడ అనేది వేసుకొని కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత దానికి ఒక ఐదు నిమిషాలు ఒక టూ మినిట్స్ అలా ఉంచి గ్యాస్ మీద పక్కన పెట్టేసుకోవాలండి చిన్న పిల్లలకైతే వేడి కొంచెం తగ్గిన తర్వాత తగ్గిన తర్వాత పట్టండి ఇప్పుడు మనం పెద్దవాళ్ళు అయితే మాత్రం ప్రెగ్నెన్సీ ఓన్లీ ఎవరైనా సరే మాత్రం ఆ వేడి మీద తగ్గేసేస్తేనే మంచిదండి వేడి అనేది తగ్గిద్ది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి